గుత్తగా కలిసి గంప గుత్తగా కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఫెయిల్ అయిన సందర్భంగా మళ్ళీ ఒక సభ ఏర్పాటు చేసుకోవాలి, అది సిద్ధం సభ జరిపినటువంటి రాప్తాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి, అక్కడైనా పరువు దక్కించుకోవాలనేసి పార్టీ అధినేతలు ఇరువురును, తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు ఇరువురును రాప్తాడ్లో ఒక సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. స్వాగతిస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తాన్నా, మీరు రాప్తాడుకు రండి. వచ్చే ముందు ఈ జిల్లాలో మీరు సీట్లు అమ్ముకొని చేసుకున్న కలెక్షన్ ఎంతో ఆ వివరాలు కూడా బయటికి తెలపండి. కళ్యాణ దుర్గం ఎంతకు అమ్ముకున్నారు, ధర్మవరం ఎంతకు అమ్ముకున్నారు, అనంతపురం ఎంతకు అమ్ముకోబోతున్నారు, గుంతకల్ ఎంతకు అమ్ముకోబోతున్నారు, ఫేక్ సర్వే రిపోర్టు చూపించి ఇదిగో ఈ నియోజకవర్గం గెలిచే సీటు, దీన్ని ఎంత పెట్టగలుగుతావు, ఇది ఎంత పెడితే నీకు ఈ సీట్ ఇవ్వగలుగుతాం, మేము డిసైడ్ చేస్తాం ఎంత పెట్టగలుగుతావు, ఎలక్షన్కి ఎంత పెడతావు, మాకెంత ఇస్తావు అనే పద్ధతిలో ఎలక్షన్ కోడ్కు ముందే మొత్తం వ్యాపారం చేసుకొని తెలుగుదేశం పార్టీ బిచ్చానెత్తేసేదానికి సిద్ధంగా ఉంది. ఎన్నికలకు సిద్ధంగా లేని పరిస్థితుల్లో ఏ సర్వే చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ రాకముందే టికెట్లు అమ్ముకొని ఇద్దరు కూడా జనసేన అధినేత మరియు తెలుగుదేశం పార్టీ అధినేత ఇద్దరు కూడా టికెట్లు అమ్ముకోవడానికి ఓ పక్క నారేంద్ర మనోహర్ రఫ్ ప్యాడ్లు రాసిస్తా ఉంటే, నోట్ ప్యాడ్లు రాసిస్తా ఉంటే అది తీసుకొని ఇదిగో మా క్యాండిడేట్ అని చెప్పేటువంటి నాయకుడు ఈయన పవన్ కళ్యాణ్. మరి ఒక పక్కన కాంట్రాక్టర్లకు వ్యాపారస్తులకు ఈయన 50 కోట్లకో 100 కోట్లకో ఒక సీట్ని అమ్ముకుంటా అన్నటువంటి చంద్రబాబు నాయుడు. మరి మీ కార్యకర్తల నిరసనల నడుమన సభ జరుపుతారా? మీ కార్యకర్తలు ఎవరైతే టికెట్లు రాని అభ్యర్థుల అనుచరులు వాళ్ళు ఈ సభను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా అలాగే జరుపుతారా, లేదా వాళ్ళకి సమాధానం చెప్పి జరుపుతారా సభ? అదేవిధంగా మీరు ఆరోపణలు చేసినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులపైన మంత్రులపైన మీరు ఆరోపణలు చేసినట్లుగా వాటిని నిరూపిస్తూ సభ జరుపుతారా, నిరూపించి సభ జరుపుతారా? మీరు వచ్చేలోపు చంద్రబాబు నాయుడు గారు నా 2000 కోట్ల ఆస్తుల వివరాలు కూడా మీరు ప్రకటించాలి. రాప్తాడులో పోటీ చేయడానికి, నా మీద పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేడు. నా మీద ఓడిపోయిన శ్రీరాము ధర్మవరం పోయినాడు. ఇక్కడ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా గెలవడు. రాప్తాడులో చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా గెలవలేడు. వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనాలంటే నన్ను దుర్మార్గంగా చిత్రీకరించాలి. గతంలో కూడా చెప్పా, ఏదర్ యూ షుడ్ కిల్ మీ ఆర్ యూ షుడ్ కిల్ మై క్యారెక్టర్. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తే తప్ప మీరు రాప్తాడులో గెలవలేరు. తెలుగుదేశం పార్టీకి రాప్తాడు నియోజకవర్గంలో ఎంట్రీ లేదు. నన్నైనా చంపాలి, నా క్యారెక్టర్నైనా చంపాలి, ఇది ఒక్కటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఆప్షన్. కాబట్టి పదే పదే వ్యక్తిత్వ హననానికి, క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడతా ఉంది తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పడినప్పుడు ఓ మాట,
ప్యాకేజీ ఆలస్యమైతే ఓ మాట, ప్యాకేజీ పడకపోతే ఓ మాట మాట్లాడతారు. చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టడానికైనా మేము పార్టీ పెట్టింది, మాకు సిగ్గు లేదా మాకు రోషం లేదా అని ఊగిపోతా మాట్లాడిన పెద్ద మనిషి, చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పంపగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊగిపోతా మాట్లాడతారు. తొక్కేస్తా, నలిపేస్తా, తాట తీస్తా, పంచలు ఉడకొడతా, ఇంకా ఏందేదో చేస్తాననేసి మన ఈ మధ్య అన్నాడు ఆయన. నాకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలు అంటా ఉన్నారు, నాలుగో పిల్లలు జగన్ అని. నువ్వేమన్నా గేనా పవన్ కళ్యాణ్? మరి చూపించుకోవచ్చు కదా. ఇలాగా అసలు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా చేగువేర పేరు చెప్పుకునేవాడినిగా, భగత్ సింగ్ పేరు చెప్పుకునేవాడిని, ఎంతోమంది దేశభక్తుల పేర్లు చెప్పుకుంటావు, నీకు కనీసము ఒక పరిజ్ఞానం ఉందా, ఒక విజన్ ఉందా, ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి రాకూడదు, చంద్రబాబు నాయుడు గెలవాలి, దానికి మీ కాపులందరూ కూడా నీ తరపున చంద్రబాబు నాయుడుకి బానిసలుగా బతకాలి. నువ్వు ఎవరిని కూర్చోబెడితే వానికి ఓటు వేయమని అడుగుతున్నావు, నువ్వు ఎవరికి టికెట్ ఇస్తే వానికి ఓటు వేయమని అడుగుతున్నావు, వాడి మంచి ఏంది, చెడు ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడి పొలిటికల్ హిస్టరీ ఏంది, వాడు గతంలో ప్రజలను ముంచాడా, తేల్చాడా, వాడి ఆస్తులు ఏమన్నా అమ్మి ప్రజలకు సేవ చేశాడా, ఇవన్నీ ఏం పట్టవా ప్రజలకు? నువ్వు నీ అభిమానుల్ని, నీ కులస్తుల్ని బానిసలుగా చూస్తున్నావు పవన్ కళ్యాణ్. నేను పలానా క్యాండిడేట్ పెడితే వాళ్ళను మీరు గెలిపించాలి అని నువ్వు చెప్తున్నావు. నా దాంట్లో మనోహర్ చీటీ రాసిస్తే ఆ పేర్లు ప్రకటిస్తాను. ఇప్పటికీ నీకు అభ్యర్థులు 24 మంది లేరు, 5 మందివో 6 మందివో పేర్లు ప్రకటించినావు. నువ్వు యాలం పెట్టినావు ఆక్షన్కి, ఓపెన్ ఆక్షన్కి. ఎవరు డబ్బులున్న వాళ్ళు దొరికితే వాళ్ళకి అమ్ముకుంటున్నామని నీ అభిమానులు చెప్తా ఉన్నారు. రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి మన లాంటి కార్యకర్తలకి ఎమ్మెల్యే టికెట్ అడిగే అర్హత లేదు కదా, మాదే తప్పు. ఒక పేదవాడు ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడు కావాలా అని ఆశించడం తప్పని భంగపడిన నీ జన సైనికులు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 151 మందిలో కనీసము 75 మందిని నామినేషన్ పత్రాలు భర్తీ చేయడానికి చెల్లించవలసిన రుసుము కూడా లేని వాళ్ళని ఎమ్మెల్యేల్ని చేసినాడు, ఎంపీల్ని చేసినాడు. అలా ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చేస్తే గోరంట్ల మాధవ్ని ఎంపీని చేసినాడు, రంగయ్య గారిని ఎంపీని చేశాడు. మరి బాపట్లలో నందిగామ సురేష్, నువ్వు బట్టలు ఇప్పదీసి కొట్టించినావు గతంలో చంద్రబాబు, ఆయన్ని పిలుచుకొని వచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టాను. మరి నాయకుడు అనేవాడు తన ఆస్తులు అమ్ముకుంటాడో, తన అప్పు చేస్తాడో, బెగ్, బారో అండ్ సెల్, ఏదైనా చేసి తనను నమ్ముకున్న, తన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళని నిల్చోబెట్టి ఎమ్మెల్యేలు చేస్తాడు, ఎంపీలు చేస్తాడు. అంతేగాని నువ్వు 100 కోట్లు ఇస్తే అమ్మిలేని సురేంద్ర నీకు టికెట్టు, నువ్వు 100 కోట్లు ఇస్తే వరదాపురం సూరి నీకు టికెట్టు, ఇంకా అనంతపురంలో 100 కోట్లు, గుంతకల్లో 100 కోట్లు పేర్లు వస్తున్నాయి. మా జిల్లాలోనే ఇన్ని పేర్లు బయటకు వస్తా ఉంటే ఈ రాష్ట్రం అంతా కలిసి మీరు ఇద్దరు కలిసి అమ్ముతా ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ క్యాడర్ని, వారి కష్టాన్ని నమ్ముతా ఉన్నారు. ఏమి చూపించి? ఫేక్ సర్వేలు చూపించి, ఫేక్ సర్వేలు చూపించి. 175కి 175 గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు ఓటర్ని కొంటామంటున్నారు. ఎందుకంటే మీకు చరిత్ర లేదు, మీరు ప్రజలకు చేసినటువంటి మంచి లేదు, ప్రజలకు మీరు చేసిన మంచి లేదు చెప్పుకోవడానికి 14 ఏళ్ళ నీ రాజకీయ జీవితంలో ఒక పథకం లేదు కాబట్టి నిన్నెవరూ నమ్మరు, నీ మేనిఫెస్టోను ఎవరు నమ్మరు కాబట్టి ఈ పద్ధతిలోకి వచ్చావు, డబ్బులతో ప్రజల్ని కొంటామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి చేస్తాను.
మరి నీ ప్యాకేజ్ తీసుకున్నటువంటి 24 సీట్లు అమ్ముకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పద్ధతి లేకుండా మాట్లాడటము, అసభ్యకరంగా మాట్లాడటము, కేవలము ఇతను మొరిగితే కేకలు వేసేటువంటి వారిని తృప్తిపరచేదానికి మాట్లాడడం తప్ప వీళ్లకు, వీళ్ళు రాజకీయ పార్టీకి అనర్హులు. ఆప్తాడుకు వచ్చి